హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెండు స్పెషల్స్. ఈరోజు హెయిర్ గ్రోతింగ్ ఆయిల్ అండి. హెయిర్ గ్రోతింగ్ అనే చెప్పనక్కర్లేదండి, ఇది వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకి కూడా వైట్ హెయిర్ రాకుండా ఆపేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాయిల్ హెడ్ వస్తున్న వాళ్ళకి, బట్టతల వస్తున్న వాళ్ళకి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు మాత్రం ఈ ఆయిల్ డైలీ యూజ్ చేస్తే కనుక బాయిల్ హెడ్ రాకుండా ఆగి మన హెయిర్ను అంత స్ట్రాంగ్గా చేస్తుంది. ఈ ఆయిల్ చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనం ఇంట్లోనైతే. ఇది పచారీ షాపుల్లో దొరుకుతుంది, అంటే ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది అండి, మీకు అంత కాస్ట్ కూడా పడదు. 50 గ్రామ్స్ వచ్చేసి 40 రూపీస్ అలా ఉంటుంది అంతే. అదే మనం ఆయిల్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం, కలుంచి ఆయిల్ కొనుక్కోవాలంటే 100 గ్రామ్స్ వచ్చి 500 అవో ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లోనే యూజ్ తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా చాలా బాగుంటుంది, మనం ఎప్పుడు యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాలింగ్ ఉండే వాళ్ళకి మాత్రం అసలు వెంటనే ఆగిపోతుంది, హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కలంజిని మనకు రాజస్థాన్ సైడ్ అయితే మామూలు ఫుడ్ ఐటమ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు, పచ్చళ్ళు వాటిలలో మాత్రం చాలా ఎక్కువగా మనకు ఆవాలు యూజ్ చేసినట్టుగా యూజ్ చేస్తూ ఉంటారు. పచ్చళ్ళల్లో కూరలలో బాగా యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం అనేది ఈజీగా తగ్గిస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కలంజి వల్ల, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్కి మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది బయట అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడం కంటే కూడా మనము ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి మెంతులు అండి. మెంతులు మన హెయిర్కు ఎంత బాగా యూజ్ ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, హెయిర్ గ్రోతింగ్కి ఛాలెంజ్ చేయొచ్చు ఈజీగా. మెంతులు చాలా యూజ్ ఉంటాయండి మనకు హెయిర్కు. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో మన హెయిర్ ఆయిల్ చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది నేను కొంచెం 200 గ్రామ్స్ అలా తయారు చేస్తున్నాను ఆయిల్. 2 స్పూన్స్ ఆఫ్ కలంజి తీసుకున్నానండి నేను. దీన్ని అసలు వాటర్ అనేది ఎక్కడ టచ్ అవ్వకుండా చూసుకోవాలి, జార్లో కూడా చాలా వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా మిక్సీ చేసేసుకున్నాను నేను 2 స్పూన్స్ కలవంచి. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ మెంతులు అండి. సేమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి, అవి అన్ని తీసుకున్నాము, ఇవి అన్ని తీసేసుకుంటే చక్కటి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు అండి. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది ఎప్పుడు కూడా హీట్ చేయొద్దండి, వేయించడం అటువంటి ఏమి చేయొద్దు. ఈ రెండు కూడా మిక్స్ చేసేసుకొని ఈ ఆయిల్ రెడీ చేయడానికి ఓన్లీ గాజు సీసాని మాత్రమే యూజ్ చేయాలండి. ఎటువంటి ప్లాస్టిక్ ఐటెం కానీ ఇంకెటువంటి ఐటెం కానీ యూజ్ చేయకూడదు, ఎందుకంటే దీనిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా గాజు అయితేనే కరెక్ట్గా ఈ ప్రాపర్టీస్ అన్నీ దానికి ఆయిల్కి పట్టేస్తాయి. వేరే ఏవైనా కానీ అవి పట్టేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి గాజుది మాత్రమే యూజ్ చేయాలి. నేను దీంట్లో ఈ బౌల్లో దీంట్లో పోసేసాను నేను ఆయిల్ ఆల్రెడీ 200 గ్రామ్స్ ఆయిల్ పోసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆముదం అండి. ఆముదం అంటే హెయిర్కు మంచి గ్రోతింగ్ పవర్ అనేది ఆముదంలో ఉంటుంది, మనకి ఎప్పటి నుంచో వస్తుంది. వెనకటి కాలం నుంచి కూడా మనం ఆముదం రాసుకునేవాళ్ళు, మన తాత ముత్తాతలు కూడా. కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాను, కొంచెం ఆముదం వేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి, జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేయట్లేదు, దాన్ని కొంచెం యూజ్ చేస్తున్నాను దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మన పౌడర్ అంతా కూడా దీంట్లో పోసేసి కలిపేసుకొని జస్ట్ బాయిల్ వాటర్ అండి. వాటర్ని హీట్ చేసి లైట్ హీట్ చేయండి, ఎందుకంటే ఇది గాజుది కాబట్టి ఇది పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లైట్ హీట్ చేసిన వాటర్లో కొద్దిసేపు అలా పెట్టేయండి. దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్కి పట్టేస్తాయి లైట్గా. పట్టేసిన తర్వాత దీన్ని మనం ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో కూడా 5 డేస్ ఈజీగా 5 డేస్ వరకు మనం ఎండలో ఉంచాలి ఈ ఆయిల్ని. ఎండలో ఉంచడం వల్ల కరెక్ట్గా యూజ్ అవుతుంది, మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఇలా ఎండలో ఒక 5 డేస్ ఉంచడం వల్ల మనకు ఆయిల్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత డైలీ మీరు పెట్టేసుకోండి, నైట్ పెట్టేసుకుంటే ఇంకా బెటర్ అండి. మసాజ్ లాగా, చిన్న మసాజ్ లాగా చేసేసుకోండి, చాలా చక్కటి యూజ్ ఉంటుందండి. మీకు హెయిర్ గ్రోతింగే కాదండి, వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ ఉంటుంది, వైట్ హెయిర్ రాకుండా ఆగిపోతుంది, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా ఈ ఆయిల్ రెడీ చేసుకొని యూజ్ చేసి నాకు కామెంట్ చేయండి.
కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.